బాహుబలి తర్వాత ప్రభాస్ చేయబోయే నెక్స్ట్ సినిమా కోసం అందరూ ఎదురు చూశారు. బాహుబలికి మొదటి పార్టే అనుకున్నారు రాజమౌళి. ఆ సినిమా బాగా రావడంతో రెండవ పార్ట్ తీయాలి అనుకున్నారు. మొదటి పార్ట్కి రెండేళ్లు, రెండవ పార్ట్ మొత్తానికి కలిపితే మూడేళ్లు. సో ఇలా 5 ఏళ్ళు బాహుబలి కోసమే తన లైఫ్లోని 5 ఇయర్స్ని రాజమౌళి కోసం కేటాయించాడు ప్రభాస్. అలాగే ఇతర యూనిట్ వర్గాలు కూడా అంటే అంతే ప్రతిష్టాత్మకమైన విజయాన్ని అందించాడు రాజమౌళి. మరి టీం అంతా పెట్టుకున్న నమ్మకాన్ని నిలిపేలా ప్రపంచంలోనే అందరూ తెలుగు సినిమా వైపు చూసేలా బాహుబలిని, ప్రభాస్ని ఎలివేట్ చేసి కథని మనకు అందించారు. అందుకే అంత బాగా సక్సెస్ అయింది సినిమా. ప్రపంచవ్యాప్తమైనటువంటి మన తెలుగు హీరో ప్రభాస్ నెక్స్ట్ చేయబోయే సినిమా ఏంటా అని అందరూ ఎదురు చూడగా భారీ యాక్షన్ సినిమా సాహోని చెప్పారు. బడ్జెట్ 350 కోట్లు అన్నారు. డైరెక్టర్కి అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా ప్రభాస్ మీద ఉన్న నమ్మకంతో అందరూ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంతా చప్పగా సాగిపోయింది. కథనా కథనం లోపించడం, స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడం, చాలా స్లో నరేషన్ ఉండటంతో అసలు కథలేనటువంటి స్టోరీ ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. అసలు ఎందుకు ఆ సీన్ వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఒక్క సీన్కి కూడా లీడ్ అనేదే ఉండదు. కాబట్టి ఎక్కడో ఏదో లోపంతో మొత్తానికి సాహో సినిమా పాజిటివ్ టాక్నైతే సొంతం చేసుకోలేదు. ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా నిరాశజనకంగా ఉన్నారు. ఇక మిగిలిన వాళ్ళైతే విమర్శలు కురిపించడంలో తక్కువ లేదు. అందరూ డైరెక్టర్ని విమర్శిస్తున్నారు, తప్పితే ప్రభాస్ని ఏమీ అనట్లేదు. ఎందుకంటే ప్రభాస్ దీనికి చేయాల్సిన న్యాయం అంతా చేశారు. ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లు సైతం, ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు సైతం ప్రభాస్ని చూడ్డానికోసమే వెళ్తున్నారు. ఇక ప్రభాస్ కూడా దీనిపై నిజంగానే నిరాశకు గురయ్యారు. ఈ సినిమా వైఫల్యం చెందినందుకు మామూలుగా ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితేనే బయటకు రాకుండా ఇంట్లోనే గడిపేస్తుంటాడు ప్రభాస్. అలాంటిది ఈ మూవీ ఇచ్చిన షాక్తో తాను దుబాయ్ వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. మూవీ ఇలా అవుతుందని నేను ఊహించలేదు, కానీ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయలేకపోయినందుకు నిజంగానే నేను సారీ చెప్తున్నాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మిమ్మల్ని మీ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యే సినిమా చేస్తాను. ఇంకెప్పుడు ఇంత భారీ బడ్జెట్ సినిమా చెయ్యను అని ఆయన ప్రేక్షకుల కోసం ఇలాంటి ఒక పాజిటివ్ మెసేజ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు ప్రభాస్ తాను కూడా ఫీల్ అవుతుండగా ప్రభాస్ అభిమానుల పరిస్థితి చెప్పనవసరం లేదు. సో డోంట్ వరీ, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మీరు 100% న్యాయం చేశారు. సుజిత్ స్టోరీ స్క్రీన్ ప్లే లోపం వల్ల ఇలా జరిగింది, నెక్స్ట్ టైం మీరు కూడా కథా విషయంలో జాగ్రత్త తీసుకోండి అంటూ ప్రభాస్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు.